మాటలు వేరు, చేతలు వేరు. ధైర్యం అనేటువంటిది పతాక స్థాయిలో ఉండాలి. మా నాయకుడు చాలా గొప్పడు, మా నాయకుడు చాలా ధైర్యవంతుడు, మా నాయకుడు ఎందరినో ఎదిరించాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంకలు గుద్దుకుంటారు. అదే సందర్భంలో అదే నాయకుడు తెలంగాణలో జరిగినటువంటి దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్కి చప్పట్టు కొట్టి దిశ చట్టమే తెచ్చారు. ఆ చట్టం ఇంకా కేంద్రం అప్రూవల్ కాలేదు, మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అప్పుడు దిశ కుటుంబానికి పరిహారం కూడా ప్రకటించారు. అప్పుడేమన్నారు, ఇది చంపడంలో తప్పేం లేదన్నారు. అది గొప్పగా అనుకున్నారు. కానీ మనకి చేత కాదా? మొన్న జరిగినటువంటి, నిన్న జరిగింది విశాఖపట్నంలో అమ్మాయి పీక కోసినటువంటి సంఘటన, మొన్న జరిగినటువంటి సంఘటన, ఇంకొక ఆడపిల్ల పీక కోసినటువంటి సంఘటన, ఆడపిల్లల ప్రాణాలు తీసేటువంటి పీకలు కోసేటువంటి వాళ్ళని అక్కడ ఎన్కౌంటర్ చేస్తే చప్పట్లు కొట్టినటువంటి వాళ్ళు ఇక్కడ ఎన్కౌంటర్ చెయ్యలేరా? ఎన్కౌంటర్ చేయమంటే కనుక అది క్రైమ్, దాని మీద మళ్ళీ కోర్టుల్లో కేసులు వేస్తారు, దాంట్లో ఇవి వేస్తారు, రైట్? అక్కడ వేయరా? అక్కడ అంటే నేరం చేసేటువంటి వాడు భయపడాలి అన్నటువంటి కోణమే అక్కడ ఒక సజ్జనార్ లాంటి వాళ్ళు. ప్రజాగ్రహం అనేటువంటిది కూడా అక్కడ పెద్ద ఎత్తున వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలలో స్పందన తక్కువగా ఉంది కాబట్టి చేయట్లేదా? లేదంటే ఆ ధైర్యం కేసీఆర్కు ఉన్న ధైర్యం జగన్కి లేదా? ఇక్కడ ఎన్కౌంటర్ చెయ్యమనడం ఉద్దేశం కాదు, కాకపోతే కఠినంగా వ్యవహరించడం అనేది మాటలకు పరిమితం లేదా పరిహారాలు ఇవ్వడం కాదు కదా గొప్పతనం. ఆడపిల్లల ప్రాణాలు తీయడానికి సిద్ధపడేటువంటి మూర్ఖులకి నువ్వు చస్తావురా అనే భయం ఉండాలి కదా. ఇంకొకసారి ఇట్లాంటి సంఘటన జరిగితే చస్తావు నువ్వు అనేటువంటి భయం లేకపోతే ఇలాంటి అరాచకాలు సాగుతూ ఉంటాయి కదా. ఏదో ఒకటి చేసేటువంటి ధైర్యం వస్తుందో లేదో చూద్దాం.